పాజిటివిటిజం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం గోరా గారు సాధించినటువంటి ఎన్నో విజయాలు, ఆయన జీవితంలో ఎన్నో మలుపులు, ఆయన జీవితంలో కొత్త కొత్త మార్పులు, వాటి గురించి మనం తెలుసుకున్నాం. హేతువాదం వైపు నుంచి అన్ని మత గ్రంథాలని ఆయన అధ్యయనం చేసినటువంటి విధానాన్ని, వాటి ద్వారా ఆయన జీవితంలో వచ్చినటువంటి మార్పుల్ని మనం తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో కోయంబత్తూర్లో ఈయన కాలేజీలో చేరారు, మనందరికీ తెలిసిందే. అయితే గవర్నమెంట్ సర్వీస్లో చాలామంది అనుభవాలు చూడగా అందులో ఆయనకి స్వేచ్ఛ లేదు, ఆ స్వేచ్ఛ లేదు అన్న ఆలోచన ఆయనలో ఎక్కువ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే తనకు స్వేచ్ఛ లభించడం లేదని గోరా గారు భావించడం మొదలుపెట్టారో వెంటనే ఆయన తనకు ప్రభుత్వ ఉద్యోగం సరిపడదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. నాస్తికుడు అనేవాళ్ళు స్వేచ్ఛా ప్రవృత్తి ఉంటుంది అన్నది ఆయన ప్రధానమైనటువంటి విషయంగా ఆయన చెప్పారు. ఎవరు మహాత్మా గాంధీ గారి దగ్గరికి గోరా గారు వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీ గారు చెలోక్తి విసురుతారు, ఏమని, నిరీశ్వరవాదితో నేను ఏం మాట్లాడను అంటే, నిరీశ్వరవాది అన్నా కూడా ఏదో ఒక వాదాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. కానీ వెంటనే గోరా గారు ఇచ్చిన సమాధానం ఏంటి, గాంధీ గారు నేను నిరీశ్వరవాదిని కాదు, నేను నాస్తికుణ్ణి అన్నాడనమాట. నాస్తికుడు అంటే ఎవరు, అసలు మొత్తం ఆ కట్టుబాట్ల మీద, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ మీద, ఆ ఆచారాల మీద, వాటన్నిటి మీద కూడా తనకు ఎటువంటి వ్యామోహం లేదు, వాటన్నిటి మీద కూడా తాను పోరాటం చేస్తున్నాను అని చెప్పిన వాడే నాస్తికుడు. ఆ నాస్తికుడికి స్వేచ్ఛా ప్రవృత్తి ఉంటుంది అని ఎప్పుడైతే గోరా గారు చెప్పారో అది ఇక్కడ నాకు కనిపించింది. ఒక్కసారిగా ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేటప్పటికీ ఒకవైపు ఇంట్లో వాళ్ళు, ఇంకోవైపు అత్తారింటి వాళ్ళు అందరూ కూడా కంగారు పడిపోయారు. జీవితం ఎలా గడుస్తుందో, ఎలా చూసుకుంటాడు సరస్వతి గారి తల్లిగారు కొండమ్మ గారు, నా కూతుర్ని ఎలా చూసుకుంటాడో నాలుడు, ఏం చేస్తాడో అని, ఒకవైపు సుబ్బారావు గారు నా కొడుకు ఏమవుతాడు, వీళ్ళు ఇలా ఆలోచించడం మొదలెట్టారు. అయితే గోరా గారికి ఎటువంటి భయం కానీ ఎటువంటి ఆందోళన కానీ ఏమీ లేదు, ఎందుకంటే అప్పటికే ఆయన మానసికంగా ఆయనలో చాలా పరిపక్వత వచ్చింది, చాలా మార్పు ఆయన వ్యక్తిత్వంలో సంభవించింది. అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం. కోయంబత్తూర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గోరా గారు సకుటుంబంగా కాకినాడ తిరిగి వచ్చేసారు. సరస్వతి గారిని పుట్టింటికి పంపి ముందు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. 1927 జూన్ నెలలో అత్తగారింటికి విజయనగరం వెళ్ళారు. వెళ్ళిన 3-4 రోజులకే గోరా గారి ప్రొఫెసర్ పార్థసారథి అయ్యంగార్ గారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఏమని, కొలంబో ఆనంద కాలేజీ వారికి బయాలజీ లెక్చరర్ కావాలని, వెంటనే బయలుదేరి వెళ్ళాలని. ఇందాక ఆ పాత ఎపిసోడ్స్ మీరు చూసినట్లయితే ఈ పార్థసారథి అయ్యంగారే మొట్టమొదట మధురు వెళ్ళడానికి, ఎవరు గోరా గారు మధురు వెళ్ళడానికి మొట్టమొదటి ఉద్యోగం చూసింది కూడా ఈ పార్థసారథి అయ్యంగారే టెలిగ్రామ్ పంపించి. ఇప్పుడు కూడా మళ్ళీ పార్థసారథి అయ్యంగారి దగ్గర నుంచే ఇక టెలిగ్రామ్ వచ్చింది గోరా గారికి. సాహసంతో ముందుకు తోసుకెళ్లే గోరా గారికి సంతోషం కలిగింది. దూర ప్రాంతానికి, దేశం కాని దేశానికి వెళుతున్నారని బంధువులకి కష్టం కలిగిన గోరా గారు కొలంబో వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. అప్పటికే దూర ప్రదేశమైన కోయంబత్తూర్లో ఒక సంవత్సరం ఉండి రావటం చేత సరస్వతి గారు కూడా అభ్యంతరం చెప్పలేదు. వెంటనే గోరా గారు కొలంబోకి ప్రయాణం కట్టారు. దారిలో మద్రాసులో ఆగి తన ప్రొఫెసర్ శ్రీ పార్థసారథి అయ్యంగారు గారిని గోరా గారు కలుసుకున్నప్పుడు, నువ్వు మొండివాడివి, ఎంత దూరదేశమైనా జయించుకుని రాగలవు, అందుకే నేను కొలంబో పంపుతున్నాను, సుఖంగా వెళ్ళి యశస్సుతో తిరిగి రాని ఆశీర్వదించారు. కొలంబో వెళ్ళగానే అంతా కొత్త వాతావరణం. ఆనంద కాలేజీ బౌద్ధ మిషన్ వారిచే నడపబడుతోంది. ఆ రోజుల్లో సింహళంలో పెద్ద విద్యావేత్తగా ఖ్యాతిగాంచిన ప్యాట్రిక్ డిసిల్వా కులరత్న ఆ కాలేజీ ప్రిన్సిపాల్. లండన్ మెట్రిక్, లండన్ ఇంటర్, కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలకి ఆ కాలేజీలో తర్ఫీదు ఇచ్చేవారు. సింహళానికి ఆ కాలంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం లేదు. ఉపాధ్యాయునిగా గోరా సమర్థతను తెలుసుకున్న ఆనంద కాలేజీ నిర్వాహకులు, అధ్యాపకులు తమందరిలోకి చిన్నవాడైన గోరా ఎడల ప్రత్యేక అభిమానం, గౌరవం చూపేవారు. గోరా వారందరితో ఒక సోదరునిగా, ఆత్మీయునిగా కలిసిపోయారు. సింహళంలో ఎక్కడో చెదురుగా తప్ప అందరూ మాంసాహారులే. బౌద్ధులు తామై జంతువులను చంపరు కానీ ఇతరులు చంపగా మాంసాన్ని వాడతారు. ఇది బౌద్ధులలో విచిత్రమైన అహింస మనస్తత్వం. అందరూ మాంసాహారులే అవడంతో గోరాకు ఆహారం పెద్ద సమస్యగా తయారైంది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన శాకాహారి, పూర్తిగా శాకాహారి. ఎందుకంటే సనాతనమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వారు గోరా గారు. వారి కుటుంబ నేపథ్యం అంతా మీరు పాత ఎపిసోడ్స్లో మీరు చూసే ఉన్నారు. కొలంబో పట్టణం అంతటికీ ఆ రోజుల్లో శాకాహార హోటల్ ఒక్కటే ఉండేది. గోరా గారు కొలంబో వెళ్ళిన 2 నెలలకు కానీ సరస్వతి గారు వెళ్ళలేదు. ఈ 2 నెలలు 5-6 మైళ్ళ దూరం 2 పూట్ల వెళ్ళి భోజనం చేసి రావాల్సి వచ్చేది.
సింహళంలో బౌద్ధ మతం బాగా ప్రచారంలో ఉండటం వల్ల ఆనంద కాలేజ్ బౌద్ధులు నడిపే కాలేజీ కావడంతోనూ కొలంబోలో గోరాకి బౌద్ధ ధర్మశాస్త్రాలు అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది. అంతేకాకుండా కొలంబోలో గోరా అద్దెకున్నది మహమ్మదీయుని ఇంట్లో, ఒక ముస్లిం ఇంట్లో ఆయన అద్దెకున్నారు. మిత్రులుగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఈ విధంగా మత గ్రంథాలు తాత్వికంగా అధ్యయనం చేయడమే కాక ప్రత్యక్ష జీవితంలో వివిధ మతస్థుల ఆచార్య వ్యవహారాలు చూడడానికి అవకాశం కూడా కలిగింది. ఇది గోరాలో కొత్త జిజ్ఞాసని, అన్వేషణని రేకెత్తించింది. గోరా గారి పూర్వీకులు గుంటూరు జిల్లా కొలకలూరు, అక్కడి నుంచి ఛత్రపురం, అది ఇప్పుడు గంజాం జిల్లాలో ఉంది, అక్కడి నుంచి పర్లాకిమిడి, అక్కడి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి కాకినాడ, కాకినాడ నుంచి మధుర. అసలు గోరా గారి జీవితం ఒక్కసారి ఆలోచించండి. అక్కడి నుంచి కోయంబత్తూరు, మధ్యలో తిరుపతి, ఇలా అక్కడి నుంచి కొలంబో, పైగా ఒక ముస్లిం ఇంట్లో ఆయన అద్దెకుండటం, ఆయన స్నేహితులందరూ క్రైస్తవులు కావడం, అదేమో పూర్తిగా బౌద్ధ దేశం కావడం, ఇన్ని మతాలు, ఇంతమంది మనుషులు, ఇన్ని మార్పులు ఒక వ్యక్తిలో ఒక విధమైనటువంటి తాత్వికతని పెంచుతుంది. ఒక వ్యక్తిలో మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు ఏమిటన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు ఒక్కడే అయితే, మానవులందరూ దేవుని బిడ్డలే అయితే ఇన్ని మతాలు ఎందుకు? వీటి మధ్య ఇంత హింసాకాండ ఎందుకు? ప్రతి మతస్థులు తమ దేవుని నమ్మితేనే మోక్షం, ఇతర దేవుళ్ళను నమ్మడం దైవ ద్రోహం అని కత్తులు నూరడం ఏమిటి? హిందువులు కర్మ సిద్ధాంతం, జన్మ పరంపరలు నమ్మితే క్రైస్తవులు మహమ్మదీయులు పునర్జన్మను నమ్మరు. ఏదైనా యథార్థమైతే, సత్యమైతే అందరికీ ఉండాలి. అంతేగాని కొందరికి ఉండి కొందరికి ఉండకపోవడం ఏమిటి? నేడు హిందూ అయితే పునర్జన్మలో నమ్మడం, అదే వ్యక్తి రేపు క్రైస్తవునిగానో మహమ్మదీయునిగానో మారితే పునర్జన్మను నమ్మకపోవడం ఏమిటి? మతం మారితే నిప్పు కాలడంలో మార్పు వస్తుందా? దేవుడు సర్వశక్తిమంతుడు, దయామయుడైతే ప్రపంచంలో ఇన్ని కష్టాలు బాధలు ఎందుకున్నాయి? అంటే దేవుడు దయామయుడైనా కాకుండా పోవాలి, లేదా సర్వశక్తిమంతుడైనా కాకుండా పోవాలి? అంతా దైవేచ్ఛే అయితే మానవునికి స్వేచ్ఛ లేదా? మానవునికి స్వేచ్ఛ లేకపోతే తన ప్రవర్తనకి తానే బాధ్యుడు కాడు కదా? వ్యక్తికి బాధ్యత లేకపోతే నీతికి స్థానం ఏది? దైవేచ్ఛ ఉంది, వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, అంటే ఎంతవరకు దైవేచ్ఛ, ఎక్కడి నుంచి వ్యక్తి స్వేచ్ఛ, ఈ రెంటినీ తెలిపే హద్దు ఏది? లౌకికం వేరు, పారలౌకికం వేరు, అంటే మాటకు చేతకు సంబంధం ఉండనక్కర్లేదా? ఇలా గోరాలో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. తనలో తాను తర్కించుకుంటున్న కొద్దీ కొత్త ఆలోచనలు వచ్చాయి. ఈ కొత్త ఆలోచనలు గోరా గారిని ఏ విధమైనటువంటి సిద్ధాంతం మీద నిలబడేలా చేసిందో తెలుసా? దైవం అబద్ధం, అది కేవలం మానవ కల్పితం. దైవం ఊహ కనుకనే వేరువేరు సందర్భాలలో వేరువేరు గుణాలు, పరస్పరం విరుద్ధమైన గుణాలు ఆపాదించబడ్డాయి. రకరకాల కల్పనలు చేయబడ్డాయి. కల్పన మీద ఆధారపడిన మత నమ్మకాలు యథార్థంతో సంబంధం లేకుండా మూఢనమ్మకాలుగా తయారైనాయి. ఏమైనా మానవులందరినీ సమానంగా గౌరవించాలి, అందరికీ సమానంగా అవకాశాలు కావాలి. ఈ విధంగా గోరా గారి ఆలోచనలు ముందుకు సాగాయి. గోరా గారి జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత బలీయమైనటువంటి మార్పు అంటే దైవం అబద్ధం అని ఆయన బలమైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన రూపొందించడానికి బలమైనటువంటి వేదిక కొలంబో అయ్యింది. ఆ కొలంబోలో ఏం జరిగింది? కొలంబోలో ఇతరత్ర సంఘటనలు ఆయన్ని ఎంత రాటుదేలే వ్యక్తిగా ఆయన్ని తీర్చిదిద్దాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.